గుడ్నెస్ రైజ్ అండ్ షైన్ బెత్లెహెమ్ లో పశువుల కష్టంలో జీసస్ పుట్టాడని మాకు తెలుసు బెత్లెహెమ్ డెన్నిస్ కూడా ఇక్కడే పుట్టాడని నాకు తెలియదు చాలా ఊర్కో నువ్వు నీ మాటలను సమయం సందర్భం తెలియకుండా జోకులేస్తూ కూర్చుంటావు నిన్ను కొట్టాలి జీవితం అంటే జోక్ అనుకుంటావా నీ వల్ల నీ వల్ల అక్కడ ఎంత మంది బాధపడుతున్నారో తెలుసా నీకు డెన్నిస్ ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు ఏయ్ నేను ఇంతవరకు ఏ ఆడపిల్ల మీద చేయి చేసుకోలేదు అది ఇప్పుడు జరుగుతుంది అయ్యో వద్దు నీ చేతితో నన్ను కొట్టా ఉంటే చచ్చిపోతాను ఆహా మళ్ళీ మొదలెట్టావా జోకులు టెన్నిస్ అలా వెళ్దావరా మనకు మార్నింగ్ వాక్ లా ఉంటుంది మాట్లాడుకుంటూ వెళ్దాం నీతోనా ఏయ్ నీకేమన్నా పిచ్చా నీకు నాకు మధ్య ఏముందని ఒకవేళ మన ఇద్దరి మనసులో ఏమన్నా ఉన్నా నా మనసులో ఏం లేదు అంటే మరి నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటానని అబద్ధం అబద్ధం చెప్పాను నేను నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకోబోయేది లేదు నేను ఎవ్వర్ని పెళ్లి చేసుకోను అభిరామి అభిరామి వాట్స్ రాంగ్ విత్ యు డెన్నిస్ లారా మే 16th ఆ రోజు నిరంజన్ని చంపేస్తారు ఉరి తీస్తారు అవును డెన్నిస్ అదే నాకు ఆఖరి రోజు ఆ తర్వాత నేను ఉండను సూసైడ్ చేసుకుంటాను అది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఆలోపు నన్ను ప్రేమించే వాళ్ళందరూ నన్ను ద్వేషించేలా చేసుకుంటాను అందుకే నేను అబద్ధమాడాను అందులో నిన్ను ఇన్వాల్వ్ చేయడం నా తప్పే సారీ డెన్నిస్ ఎవరది నిరంజన్ నిరంజన్ ఎవరు అంటే నేను చెప్పలేను నాకేమవుతాడు అంటే అది చెప్పలేను నా భర్త కాదు నా బాయ్ ఫ్రెండ్ అంతకన్నా కాదు కానీ ఒకటి చెప్పగలను నేను నిరంజన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తున్నాను నిరంజన్ దూరం అయిన తర్వాత ఇక నేను బతకలేను అభిరామి నిరంజన్ గురించి ఇంకా తెలుసుకోవాలని లేదా నీకు నాకు తెలిసింది కూడా చాలా తక్కువే మా యూనివర్సిటీలో నిరంజన్ గోల్డ్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు మా కాలేజీలో నిరంజన్ లెక్చరర్గా పనిచేశారు కొద్ది రోజులే ఓ 6 నెలలు ఆ తర్వాత సిటీలో నిరంజన్ లారీ డ్రైవర్గా పనిచేయడం చూశాను ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీలో కార్మికుల లీడర్ రెడ్ వాలంటీర్ ఆ ఆర్గనైజేషన్ లీడర్ నిరంజనే ఒక ఇండస్ట్రియలిస్ట్ కారులో బాంబు పెట్టి నిరంజన్ ఆరుగురిని చంపాడు కోర్టులో తన కోసం వాదించడానికి ఏ లాయర్ వద్దని చెప్పి నిరంజనే స్వయంగా శిక్షను స్వీకరించాడు నేను చెప్పేది నిజం డెన్నిస్ నిరంజన్ గురించి నాకేం తెలీదు నిరంజన్ ఎప్పుడు వాడే మాటలు రెవల్యూషన్ పోరాటం నాకు ఒకటి మాత్రం తెలుసు నేను నిరంజన్ని ప్రాణంగా ప్రేమించాను నాకంతే తెలుసు చనిపోకముందు నిరంజన్ ఒకసారి చూడాలని ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తున్నారు అతన్ని చూస్తే అతని చేత్తో తాళి కట్టించుకోవాలని నేనెదురు చూస్తున్నాను నీకు నన్ను చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తోంది ద్వేషమా లేక లేదు నీ మీద నాకు ద్వేషం లేదు నన్ను అర్థం చేసుకోవడం నీ వల్ల మాత్రమే అవుతుంది డెన్నిస్ నేను నిరంజన్ని చూడగలనా చూస్తావు నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం నేను నీకు సాక్ష్యంగా వస్తాను ష్యూర్ డెన్నిస్ మీరు నాకు తోడుగా ఉంటారా ష్యూర్ కానీ నువ్వు నిరంజన్ని చూసే వరకు నువ్వు ఈ ఆత్మహత్య అనే విషయాన్ని మర్చిపోవాలి ఆ మేరకు నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏడవకూడదు అభిరామి వెళ్ళు కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళు డెన్నిస్ ఎవరికి ఏమీ తెలియకూడదు తెలిసిందంటే మే 16th వరకు వెయిట్ చేయను
నన్ను రమనరా తాతయ్య. ఆటపాటలతో జరుగుతున్న వెకేషన్, అందులో ఒక చిన్న ఆశ, నీకు పెళ్లి చేయాలనుకోవడం. కుదరలేదు, కానీ తను ఇంత బాధ పెడుతుందని నేను అనుకోలేదు. మీరు పొరపడుతున్నారు. అభి ఎవరిని బాధ పెట్టలేదు. అసలు నాకు ఈ విషయంలో ఎటువంటి బాధ లేదు. నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలని మీరు బామ్మ అనుకున్నారు. నాకు వాళ్లలో ఎవరి మీద ప్రత్యేకమైన అభిమానం లేదు. ఆలోచించి అభి అయితే బెటర్ అనుకున్నాను. అది నా ఆలోచన మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా. తన మనసులో ఇంకో వ్యక్తి ఉన్నాడని తను చెప్పగానే వెంటనే నా అభిప్రాయం మార్చుకున్నాను. అభికి సంబంధించినంత వరకు తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు తనకుంది కదా. అవును, నిర్ణయాలు తీసుకుంటుంది. మమ్మల్ని బాధ పెట్టే నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కొన్ని రోజులుగా అభి ఏం చేస్తుందో మాకే అర్థం కావడం లేదు. మీరు కన్న కూతురు మీకు ఇష్టమైన విషయాలు మాత్రమే చేయాలని మీరు కోరుకుంటున్నారు కదూ. ఇది స్వార్థం కదా. మీ ఇష్టం వచ్చినట్టు అలంకరించి షో కేసులో పెట్టే బొమ్మ కాదు కూతురంటే. ఇప్పుడు తన ఒక ఇండివిజువల్. ఇది తన జీవితం, తనే నిర్ణయించుకోవాలి. తన ఇష్టాయిష్టాలని కోరికల్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నా చిన్నతనం నుండి ఒక జీనియస్ అని అనుకున్న నేనే మీకు అడ్వైస్ చేయాల్సి వస్తుందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరింతగా దిగులు పడ్డం బాగోలేదు మావయ్య. తెలివితేటలు గొప్పతనం ఉన్నా నేను ఒక ఆడపిల్ల తండ్రి అనే విషయం మర్చిపోను. ఇది ఒక ప్రాస్పెక్టివ్ చేంజ్. నా ఉద్దేశం అదే. ఇదే విషయాన్ని మనం వేరే యాంగిల్లో చూద్దాం. మనం అభివైపు నుండి ఆలోచిద్దాం. తను ఆశపడిందేమిటి? అందులో తప్పేమిటి? తన సుఖ సంతోషాలే నిజంగా మనం కోరుకుంటున్నట్టయితే తన ఇష్ట ప్రకారమే జరిపించాలి కదా. ఏంటి రవి నువ్వు అనేది? నేను బాగా ఆలోచించే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. మిగతా విషయాలన్నీ మర్చిపోవాలనుకున్నా వాట్ ఈస్ హీ? ఏమిటి అతనుకున్న యోగ్యత? నాకంటే డెన్నిస్ ప్రతి విషయంలో మంచివాడే తాతయ్య. నీ ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తూ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. లేదు తాతయ్య, నిజమే. నేను ఇప్పటిదాకా అబద్ధంలోనే బతుకుతూ వచ్చాను. వాడి దయా దాక్షిణ్యాల వల్లే నేను ఈరోజు మీకు ఇలా కనబడుతున్నాను. మీ అందరి ముందు నేను తలెత్తుకు నిలబడ్డానికే వాడిని నా పార్ట్నర్గా మీకు పరిచయం చేశాను. నాకంటూ సొంతంగా ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా డెన్నిస్దే. ఈ 2.5 సంవత్సరాలుగా నేను సంపాదించింది లక్షలాది అప్పులు, దేనికి పనికిరాని ఎడారి భూములు. కానీ వాడికి మనందరం ఉన్నామని, తను అనాథ కాదని వాడు ఎంతగానో సంతోషపడుతున్నాడు. మీరు వస్తున్నారని ఈ ఇంటిని అలంకరించాడు. ఏ స్వార్థమూ చూసుకోకుండా, ఏమీ ఆశించకుండా ఒక పనివాడిలాగా పనివాడితో అవుట్ హౌస్లో ఉంటున్నాడు వాడు. ఎంతైనా వాడు నాకన్నా గొప్పవాడు. ఛే, ఏమిటి రవి నువ్వు? అది నా తప్పే. కానీ ఇప్పుడు ఆలోచిస్తే దీనివల్లే కదా ఓ మంచి విషయం జరిగిందని నాకు అనిపిస్తోంది. అభికి డెన్నిస్ దొరికాడు కదా. మనమే పెళ్లి జరిపిస్తే ఈ ప్రపంచంలోనే అందరికన్నా సంతోషమైన భార్యాభర్తలు అవుతారు వాళ్ళు. మళ్ళీ అభిమోహంలో ఆనందం చూడొచ్చు. అన్నీ సర్దుకుపోతాయి. ప్లీజ్. బాలు ఏమంటాడో కనుక్కో. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. మా అమ్మాయి క్షేమం కోసం ఏమైనా చేస్తాను. మన పెళ్ళ ఇప్పుడు ఏం చేద్దాం డెన్నిస్? కన్నీళ్లు తుడుచుకో, అవి నా ధైర్యం తగ్గిస్తాయి. వాళ్ళు నిర్ణయించుకొని అది జరగకుండా చూడ నా బాధ్యత. వాళ్ళు చాలా మంచివాళ్ళు, వాళ్ళని తేలిగ్గా మోసం చేయొచ్చు. నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ నేను మోసం చేస్తున్నాను కదా డెన్నిస్? అవును, కానీ నువ్వు నీ ప్రేమని అభిమానాన్ని ఇంకొకళ్ళతో పంచుకుంటున్నావు. ఒక హృదయాన్ని సంతోషపెట్టడం కోసం నువ్వు ఎన్నో హృదయాలు మొక్కలు చేస్తున్నావు. అయినప్పటికీ చివరికి నాకు మిగిలేదేం లేదు గడ్డన్నెస్. ఏడవకూడదు. ఇలా నవ్వు ముఖంతో నువ్వు ఇంకా ఎంతో నటించాల్సింది. కంట నీరు పెడితే నీ ముఖానికున్న ముసుగు తొలగిపోతుంది. నేను నీకు తోడుగా ఉంటాను. అందరినీ మోసం చేసి ఈ నాటకం పూర్తవగానే నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఈ నాటకంలో నా పాత్ర ఏమిటి? అమాయకున్నా, జోకర్నా, లేక డమ్మీనా? డెన్నిస్ వెళ్ళు.
డెన్నిస్, ఒకవేళ నేను నిరంజన్ని చూసినకపోతే నేను మిమ్మల్ని ప్రేమించుండేదాన్ని. మీరు అంత మంచివారు. బాగుంది, అప్పుడే రొమాన్స్ మొదలైందా? డెన్నిస్, బెత్లహేమ్లో ఈ లోకంలో నీ ఒంటరితనం ఇక ముగిసింది. మా కుటుంబంలో అందరూ మనస్ఫూర్తిగా అభిని నీకివ్వడానికి ఒప్పుకున్నారు. ఎప్పుడన్నా పెళ్లి పెట్టుకోవచ్చు, కానీ ముందు నిశ్చితార్థం చేయాలి. ఎంగేజ్మెంట్. చాలా సంతోషంగా ఉందిరా. రేపు ఒక్కరోజు నేను నిరంజన్ని చూడగలను. ఆ మరుసటి రోజు వాళ్ళు నిరంజన్ని. నేను వెళ్ళాలి డెన్నిస్, నన్ను తీసుకెళ్తావు కదూ? చెప్పు డెన్నిస్. రేపు ఇంకా ఒక్క నిమిషం కూడా మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే వెళ్ళాలి. అగురామి, ఎవరికి తెలియకుండా నేను వెళ్ళాలి డెన్నిస్. నేను నిరంజన్ని చూడాలి. నేనేవి వినక్కర్లేదు, ఏవి తెలుసుకోనక్కర్లేదు. చూడలేకపోతే నాకు పోవడం తెలుసు. జైలుకనే కాదు, నిరంజన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్తాను. అభిరామి, పద వెళ్దాం. నేను తీసుకెళ్తాను. బండెక్కు. రేపు పొద్దున ఒక ఫంక్షన్ జరగాల్సి ఉంది, ఒక పెళ్లి నిశ్చయం గురించి. ఆ దాంట్లో తేడాలు వచ్చిందంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. జరగని పెళ్లి గురించి ఎందుకు రారాటం? అంతకన్నా ముఖ్యమైన విషయం గురించి అభిరామి ఆలోచిస్తోంది. తన అన్న మాటలు విన్నావుగా, తను వెళ్ళకపోతే ఈ ఇంట్లో ప్రాణాలు విడుస్తుంది. సార్ మోహన్, ఇది ఎవరికి తెలియకూడదు, అది నువ్వే చూసుకోవాలి. డెన్నిస్, డెన్నిస్, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరు? నేను వెళ్ళొస్తాను, వచ్చాక చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నారో నాతో చెప్పి వెళ్ళండి. చాలా దూరం వెళ్ళాలి, అది ఇప్పుడు నీకు చెప్పే టైం లేదు. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్! నీకేమన్నా పిచ్చి పట్టిందా? అభి దిగు. డెన్నిస్ ఆగు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా? నాకు తెలియదు సార్. చెప్పరా. రిలాక్స్ అయి ప్రాబి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు అతన్ని ఏడిపించడం కోసం ఇక్కడికి రాలేదు. డెన్నిస్, బెత్తలహేమ్ డెన్నిస్ అనుకుంటాను. అభిరామి లెటర్ ద్వారా నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నేను కంటూ ఉన్న నా పగటి కళ్ళల్లో నీ ఫామును పూర్తిగా చూడగలిగాను. నా ఊహల్లో ఓ బెత్తలహేమ్ను నిర్మించుకున్నాను. నేను ఎటు తిరిగి ఆ బెత్తలహేమ్ను చూడలేను కనుక ఆ రూపం చెరిగిపోదు. అభిరామి, నువ్వు రాకుండా ఉండాల్సింది. నీ బాధ నా గతాన్ని గుర్తుకు తెస్తూ ఉంది. జీవితం ముగిసిపోతుంది అన్న సత్యం, చావడానికి సిద్ధమైన చాలామంది ఖైదీల్లాగా నాకు కొంత బాధగానే ఉంది. మళ్ళీ జీవితాన్ని పొందాలని ఉంది, కానీ నన్ను నేను గెలవాలనుకుంటున్నాను. నేను ఓడిపోయేలా చేయొద్దు. నిరంజన్, ఈ రోజు కోసమే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను. మిమ్మల్ని చూసినప్పుడు ఈ తాళిని మీ చేతులతో కట్టించుకోవాలని ఎదురు చూశాను.
నిరంజన్ భారీగానే బతుకుతాను, చనిపోయినా అంతే. తీసుకో నిరంజన్. నువ్వు సంతోషంగా ఉండాలి, కలకాలం జీవించాలి. నువ్వు సుఖ సంతోషాలతో జీవించి నా ప్రేమను నిలబెట్టాలి. కానీ నా నేరానికి సాక్ష్యంగా నిలిచిన శిలాప్రతిమ నువ్వు కాకూడదు. నిరంజన్ ఒక నేరస్తుడు. నా నేరాన్ని సమ్మతించేవాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. నేను జీవితాంతం నిన్నే ప్రేమిస్తాను, నిన్ను మాత్రమే ప్రేమించగలను. అభిరామి, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు కూడా చాలా మంచివాడివి. మీ ఇద్దరూ నేను చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. పాపం అంటే ఏమిటో తెలియని వాణ్ణి నేను. బలవంతులు బలహీనుల్ని లోబర్చుకోవడానికి చేసే కార్యమది. కానీ జీవితంలో నేను తెలుసుకున్నాను ఆ మాటకున్న అర్థం, భావం, దాని భయంకర రూపం. ధ్యేయం బాగుంటే మార్గం దొరుకుతుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి దారి ఏదైనా కావచ్చు. రక్తపాతం, ఇబ్బందులు, అడ్డంకులు ఏవైనా జరగచ్చు. అది తప్పని ఇప్పుడు తెలిసింది. వేలాది కుటుంబాలను అనాథలుగా చేసి వీధులు పాలు చేసిన ముఖేష్ మల్లేష్ అనే ఒక ఇండస్ట్రియలిస్ట్, వాడి డబ్బుతో వాడు కొనుక్కున్న ఒక గవర్నమెంట్, వాడిని చంపాలనుకున్నాను. నేను ఒక బాంబుతో ఎదురు చూస్తున్నాను. కారులో వాడక్కడే ఉంటాడన్న నా అనుమానం అబద్ధమని తేలింది. అతని పసికందులైన ముగ్గురు పిల్లలు, ముసలదైన వాళ్ళమ్మ, అమాయకుడైన ఒక డ్రైవరు. కానీ నేను అసలు ఆలోచించలేదు. బాంబు పేలి నాలుగేళ్ల పసివాడి చెయ్యి తెగి నా గుండె మీద పడింది. ఆ చెయ్యి నన్ను జాలిగా చూస్తున్నట్టు అనిపించింది. ఆ చెయ్యి నన్ను ప్రశ్నిస్తున్నట్టుంది. నేను సాధించిందేంటి? నేను చేస్తున్నదేంటి? ఆ ముఖేష్ గాడికి బదులు వేరే వాళ్లు బలయ్యారు. వ్యవస్థ మారలేదు, వ్యక్తులే మారారు. హింసా ప్రవృత్తి అన్యాయం అనిపించింది. ప్రపంచాన్ని మార్చాలని మారణాయుధాలతో బయలుదేరిన ప్రతి విప్లవకారుడి ప్రయత్నం పిచ్చని ఇప్పుడు నాకు అర్థమైంది. కానీ ఆలస్యమైంది. పాపమనే దేహాన్ని ఈ ఆత్మ విడిచిపెట్టి వెళ్లే సమయంలో, ఆఖరి దశలో ఓలలాడుతున్న నా చేత మళ్లీ ఓ పాపం చేయడానికి అభిరామి నువ్వు కారణం కావద్దు. నీ జీవితం నన్ను ప్రేమించావన్న ఒకే ఒక కారణంతో నీ జీవితాన్ని బలి చేసుకోవాలనుకుంటే అది నాకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. అది నేను చేసే మరొక పాపం. అది నాకిష్టం లేదు. నాకంటూ జీవితం ఉంటే ఆ జీవితంలో సగభాగం నీకు ఉందని చెప్పిన మాట నిజమే. కానీ నాకిక జీవితమే లేదు. మిగలబోయేది నా ఆత్మ మాత్రమే. చేసిన పాపాన్ని తలచుకుంటూ కుమిలిపోవడమే ఇక నాకు మిగిలింది. నాకు శాంతి కలగాలంటే డెన్నిస్, మీ ఇద్దరికీ పుట్టబోయే బిడ్డ ద్వారా నాకు కర్మ జరిపించాలి. ఏంటి నువ్వనేది నిరంజన్? నువ్వు డెన్నిస్ ఒకటవ్వాలి. చిరకాలం మీరిద్దరూ సుఖ సంతోషాలతో జీవించాలి. నా వల్ల కాదు, నేనెవరిని ప్రేమించలేను, అది జరగదు. అభిరామి వద్దు నిరంజన్, ప్లీజ్. మీరు అభిరామితో అలా అనకూడదు. అభిరామికి అలా చెప్పే హక్కు నాకుంది. మరణించబోయేవాడి చివరి కోరిక ఏమిటి అని అడుగుతారు, కానీ ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అది నువ్వే నెరవేర్చాలి డెన్నిస్. ఈ తాళిని నా సాక్షిగా, ఈ ప్రకృతి సాక్షిగా అభిరామి మెళ్ళో కట్టు. వద్దు 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 నిరంజన్, ఆ మాట మాత్రం అనద్దు. నా మెళ్ళో తాళి కట్టడం నీకు ఇష్టం లేకపోతే వదిలే, అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టకు. ఈ ఒక్క కోరికే నేను ఈ జన్మలోనే అడిగేది. యు ఆర్ గెట్టింగ్ లేట్ సార్, ప్లీజ్. డెన్నిస్, నేను చావబోయే ముందు నా జీవితంలో ఎప్పుడూ చూడని అద్భుతమైన సన్నివేశాన్ని చూడాలి. సుమంగళిగా ఉన్న అభిరామి నా ఆఖరు క్షణాల్లో శాశ్వతంగా నా మనసులో నిలిచిపోవాలి. అభిరామి, డెన్నిస్, నా కలల్లో నేను నిర్మించుకున్న ఆ బెథలహేం. డెన్నిస్, ప్లీజ్ డెన్నిస్. నేను దీనికి ఒప్పుకోను, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నువ్వు లేని జీవితం నాకొద్దు. చూడు అభిరామి, నువ్వు చేస్తున్నటువంటి త్యాగం ఎవరిని ఉద్ధరించడానికి? నా కోసం నువ్వు పెళ్లి చేసుకోకపోతే అది నాకు బాధనే కలిగిస్తుంది. నీకు నా మీద గౌరవం ఉంటే, నా మాట మీద నీకు నమ్మకం ఉంటే అభిరామి నేను చెప్పింది విను. మిస్టర్ నిరంజన్, సారీ సార్, ప్లీజ్ సార్, కమాన్. డెన్నిస్, దయచేసి నా కోసం ప్లీజ్.
How can I? నేను ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ డెనిస్ ప్లీజ్. ఇంతకు మించి మీకోసం నేనేం చేయలేను నిరంజన్. అభిరామి నన్ను క్షమించాలి. లేదు డెన్నిస్, ఐ నో హర్. అన్నీ మర్చిపోయి తను నీతో కలిసిపోతుంది. ఇవి దాటి బయటకొచ్చి మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశం నాకు లేదు. ఇక్కడి నుంచే మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. నా హృదయంలో ఏ మూలనైనా మానవత్వం ఉంటే ఆ మానవత్వంతో మిమ్మల్ని నేను దీవిస్తున్నాను. నేను వెళ్తున్నాను, నాకు టైం అయింది. ఇక నేను వెనక్కి రాను, వెనక్కి తిరగను. తిరిగి చూస్తే మిమ్మల్ని స్పష్టంగా చూడలేను. నా కళ్ళ నీళ్లు మిమ్మల్ని చూడనియవు. నాకు ఈ దృశ్యం చాలు, ఇక చాలు. వెళుతున్నాను. గుడ్ లక్. ఈసారి సమ్మర్ వెకేషన్ కి వచ్చేది బెత్లహేమ్ కి. అప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రావాలో తెలుసా? గ్రేట్ గ్రాండ్ చే. దానికి వీళ్ళు రెడీయే. కన్ఫర్మ్ అవగానే నేను టెలిగ్రామ్ పంపిస్తాను కదా. నువ్వా? నువ్వు వీలైనంత త్వరలో మా దగ్గరకు వచ్చేయాలి. ఇక్కడ నీకు అప్పులు ఎంత ఉన్నాయో నాకు లిస్ట్ చెప్పు, నేను పంపిస్తాను. అదంతా సెటిల్ చేసిన తర్వాత డెన్నిస్ వీడిని ఇక్కడి నుంచి మెడబట్టి నెట్టే. సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎక్కడ? వస్తానమ్మా. బాయ్. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ అభిరామి. వస్తానమ్మా. ఆల్ ద బెస్ట్. పోరా, త్వరగా వచ్చేయాలి. రే పిల్లి, వచ్చే సమ్మర్ వెకేషన్ కి నేను బెత్లహేమ్ వస్తాను. క్యాచ్ మీ బిఫోర్ దట్. యువర్స్ మ్యావ్.